హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీలో గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించి రెండవ నోటిఫికేషన్లో వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలకు కొత్తగా కొంతమంది అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ముందుగానే చెప్తున్నాను, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీకి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే, ఆ ఉద్యోగాలకు మాత్రమే అర్హతలు అయితే యాడ్ చేయడం జరిగింది. అన్ని రకాల ఉద్యోగాలకు అయితే అర్హతలు అయితే మార్చలేదు. యూట్యూబ్లో చాలా వీడియోస్లో తమ్మునైలు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి అర్హత అనేది మార్చారు, అప్లై చేసుకుంటే ఉద్యోగం ఖాయమని పెడుతున్నారు. అదేం లేదు, అన్ని రకాల ఉద్యోగాలకి కూడా ఈ అర్హతలు అయితే మార్చలేదు. కేవలం వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలకు మాత్రమే మార్చారు. మరి ఆ అర్హతలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. వీడియోని నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఏపీలో గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. ఇందులో మీకు రైట్ సైడ్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ హెయిర్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్కి సంబంధించి కొత్తగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో రూరల్ మరియు అర్బన్కి సంబంధించి ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేశారో వాటన్నిటి యొక్క డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు అర్బన్లో సీరియల్ నెంబర్ 3లో రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ గ్రేడ్ 2కి సంబంధించి ఎర్రాటా 2 పారా నెంబర్ 3 ఆఫ్ నోటిఫికేషన్ నెంబర్ 03/2020 డేట్ జనవరి 10, 2020 అని ఉంది. ఇక్కడ మీరు న్యూ అని బ్లింక్ అయితే అవుతుంది, మీరు చెక్ చేయొచ్చు. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి కొత్తగా ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. దాన్ని కానీ ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి కమిషనర్ అయినటువంటి విజయ్ కుమార్ గారు సైన్ చేసి ఈ పీడిఎఫ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి డేటా ప్రకారం మనకి వార్డు శానిటేషన్ మరియు ఎన్విరాన్మెంటల్ సెక్రటరీకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో కొన్ని సవరణలు అయితే చేయడం జరిగింది. అవి చూసుకున్నట్లయితే పాత నోటిఫికేషన్ ప్రకారం ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే, ఏ గ్రాడ్యుయేట్ ఇన్ సైన్సెస్ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అండ్ అబౌవ్ నేబ్లీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ హానర్స్ బీఎస్సీ బీఎస్సీ హానర్స్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఎంఎస్సీ ఇన్ ద డిసిప్లిన్స్ ఆఫ్ శానిటేషన్ సైన్సెస్ బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ బోటనీ జువాలజీ అండ్ బయోసైన్సెస్ అనేసి మెన్షన్ చేయడం జరిగింది. మరి కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. దాంతో పాటుగా మనకి కొత్తగా కొంతమందికి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చినటువంటి అర్హతలు చూస్తే ఫార్మ్ డి, ఎంఫామ్, బీఫామ్, బీఫామ్ ఆయుర్వేద్ అంటే డిఫార్మసీ చేసిన వాళ్ళు, బీఫార్మసీ చేసిన వాళ్ళు, బీఫార్మసీలో ఆయుర్వేద్ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఎంఫార్మసీ కోర్సులు చేసిన వారు, వీళ్ళందరికీ కూడా ఈ వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వార్డు శానిటేషన్ మరియు ఎన్విరాన్మెంటల్ సెక్రటరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ఇచ్చినటువంటి కొత్త అర్హతలు. ఇది మనకి లేటెస్ట్ జాబ్ అప్డేట్ అయితే గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి. ఇది ఒక జెన్యున్ జాబ్ అప్డేటు. అయితే మీరు అన్ని రకాల ఉద్యోగాలకి కూడా ఎటువంటి అర్హతలు అయితే మార్చలేదు, కేవలం దీనికే కొంతమందికి అవకాశం ఇస్తూ మనకి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇప్పుడు చెప్పినటువంటి కొత్త క్వాలిఫికేషన్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే వచ్చింది. ఇంకా మనకి ఈరోజు 28 కనుక 29, 30, 31 కేవలం 3 రోజులే ఉంది కనుక వాళ్ళైతే అప్లై చేసుకుంటారు. ఈ వీడియోని ఖచ్చితంగా ఈ కోర్సెస్ ఉన్న వాళ్ళందరికీ కూడా చేరే విధంగా షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫర్ మోర్ జెన్యున్ జాబ్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.